ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల సమస్యలపై ఓయూ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ఎంఎల్ఎల్ రెడ్డి మెమోరియల్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగే ఎస్ఎఫ్ఐ 21వ మహాసభలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సామాజిక విశ్లేషకురాలు దేవి, ఎస్ఎఫ్ఐ స్టేట్ ప్రెసిడెంట్ నాగేశ్వర్, ఎస్ఎఫ్ఐ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఈ యూనివర్సిటీ సమస్యలపై ఎలాంటి చర్య తీసుకోవడం లేదని, యూనివర్సిటీలో ఎలాంటి మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పిహెచ్డి విద్యార్థులకు ఫెలోషిప్ కూడా రావడం లేదని, అన్ని సమస్యలపై ప్రభుత్వం చొరవ తీసుకుని సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వారు హెచ్చరించారు. ప్రొడక్ట్స్ అయితే వాటన్నిటికీ సైంటిఫిక్ వ్యాలిడిటీ ఉందా లేదా అనేది రీసెర్చ్ చేయకుండా ఉన్నదని మీరు చూడండి. యూజీసీ వెబ్సైట్ లో ఉంటుంది. వ్యాలిడేషన్ కోసం ఒక సైంటిస్ట్ నాకైనా 10 కోట్ల 20 కోట్లు ఇస్తారు అనే ఉద్దేశంతో ఒక గ్రూప్ అంతా వాడి మీద చేద్దాం సార్, ఇది చేద్దాం సార్ అనేటువంటి పరిస్థితి. ఉస్మాన్ యూనివర్సిటీ కాదు, దేశంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలు అలాగే అన్ని కాలేజీల నుంచి ఉన్నటువంటి లెక్చరర్స్ కి ఒక ఆల్ ఇండియా ఎందుకంటే వీళ్ళంతా లెఫ్ట్ అండ్ ప్రోగ్రెసివ్ వాళ్ళు, వీళ్ళంతా మనం చేసే తప్పుల్ని బయట పెడతారు. వీళ్ళంతా మనం ఈరోజు అది సెంట్రల్ యూనివర్సిటీ అయినా లేదా స్టేట్ 21వ మహాసభలు సైన్స్ కాలేజ్ ఎంఎల్ఎన్ రెడ్డి హాల్లో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి సామాజిక విశ్లేషకురాలు దేవి, అదేవిధంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు జాలజీ డిపార్ట్మెంట్ మన ఆధ్వర్యంలో ముఖ్య వక్తలుగా రావడం జరిగింది. ఈరోజు ఈ మహాసభల సందర్భంగా ప్రధానంగా యూనివర్సిటీ సమస్యలపైన చర్చించబోతున్నాం. రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ మరీ నిర్బంధంగా అనేక సమస్యలతో సతమతమవుతుంది. కాబట్టి ఈ సమస్యలను పైన చిత్తశుద్ధిగా ఒక కార్యాచరణ తీసుకుపోయి భవిష్యత్తులో ఈ సమస్యల పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఐ ఉద్యమించడానికి ఈ మహాసభల వేదికగా తీసుకుంటున్నాం. ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. నిర్బంధం కొరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 1 కోటి 50 లక్షల రూపాయలు పెట్టి సీసీ కెమెరాలు పెట్టిలు కానీ యూనివర్సిటీల్లో హాస్టల్లో సమస్యలు కానీ బాత్రూంలు కానీ పట్టించుకున్నటువంటి పాపన లేదు. వందేళ్ల ఉస్మానియా యూనివర్సిటీల్లో బాటిల్ పట్టుకొని బాత్రూము పోయేటువంటి పరిస్థితి ఉందంటే ఇది సిగ్గుమాలిన చర్య. కాబట్టి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా పిహెచ్డి చేసేటువంటి విద్యార్థికి ఈరోజు 1 రూపాయి కూడా ఫెలోషిప్ రావడం లేదు. ఖాళీగా 600 పైన ప్రొఫెసర్ జాబులు ఖాళీ ఉన్నాయి. ఈ ఖాళీలు భర్తీ చేయకపోవడం వల్ల ఈరోజు కొన్ని డిపార్ట్మెంట్లు మూతపడిపోయేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వెనుకబడినటువంటి విద్యార్థులు ఇక్కడికి చదువుకోవడానికి వస్తున్నారు. ఒక్కొక్క విద్యార్థి మెస్ ఫీజు నెలకు 2500 రూపాయలు వస్తే కోర్సు పూర్తయిన తర్వాత టీసీ తీసుకోవాలన్న, మెమో తీసుకోవాలన్న ఒక 20-25 వేల రూపాయలు కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు. ఉచిత విద్యలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటున్నటువంటి ప్రతి విద్యార్థి మెస్ డిపాజిట్ కూడా, మెస్ ఫీజులు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం భరించాలని కూడా నిర్ణయించుకోబోతున్నాం. ఈ మహాసభల్లో యూనివర్సిటీ భవిష్యత్తు కొరకు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి నిర్బంధానికి వ్యతిరేకంగా అనేక తీర్మానాలు కూడా ప్రవేశపెడుతున్నాం. ప్రొఫెసర్లు మేధావులతోని, ఒక 200 మంది విద్యార్థులతోని భవిష్యత్తులో యూనివర్సిటీ యొక్క బావు కొరకు ఈ మహాసభల వేదికగా మేము ఉద్యమ కార్యాచరణ నిర్మిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీఆర్9 టీవీ.